गुड आफ्टरनून, वेलकम टू हेल्थ जो। स्किन की संबंधी మధ్యకాలంలో శ్రద్ధ ఎక్కువవుతుంది, దాంతో పాటు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని తెలుసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు। ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సోబి మచ్చల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు। చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య ఉండే అవకాశం ఉంది అంటున్నారు। అసలు సోబి మచ్చలు అంటే ఏంటి, తెల్ల మచ్చలకి సోబి మచ్చలకి బొల్లికి అసలు ఈ మూడింటికి ఉన్న తేడాలు ఏంటి, వీటిని ఎలా గుర్తించాలి, ఒకసారి వస్తే నివారించడం సాధ్యమేనా, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీపాలి గారు మనతో ఉన్నారు। ఆవిడ అడిగిన వివరాలు తెలుసుకుందాం। మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు। గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు। గుడ్ ఆఫ్టర్నూన్ అండి। అసలు ముందుగా ఈ సోబి మచ్చలు అంటే ఏంటి? సోబి అనేది ఒక రకమైన ఫంగస్ అండి। సో ఫంగస్ అనేది మనకి ఎప్పుడైతే మనకి హైజీన్ పరంగా కానివ్వండి, చెమటలు కానివ్వండి, లేదా కొంచెం హెరిడిటరీ కాజెస్ కానివ్వండి, లేదా డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళల్లో హైజీన్ 100% హైజీన్ ఉన్నా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది। సో డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్ కండిషన్స్ కొంచెము సమ్మర్స్లో ఎక్కువ చూస్తాము, ఒక రకమైన ఫంగస్ అండి ఇది। మామూలుగా శరీరం మీద తెల్లగా ప్యాచెస్ పెద్దవాళ్ళు చూసినప్పుడు తెల్ల మచ్చలు వచ్చాయి, ఒకసారి ఒకసారి పోతాయిలే అనేసి ఉంటా, ఈ తెల్ల మచ్చలకి సోబి మచ్చలకి ఏమన్నా లింక్ ఉందా? సో తెల్ల మచ్చలు అనేది చాలా రకాల కండిషన్స్లో మనం చూస్తామండి। సోబియం వచ్చి మనకి నల్ల మచ్చలు ఉంటుంది, తెల్ల మచ్చలు ఉంటుంది। సో తెల్ల మచ్చలు చాలామంది వచ్చేసరికి మనకి బొల్లి అంటారు, విటిలిగో అని। సో అదాన్ని చాలామంది వరి అవుతూ ఉంటారు। సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి బొల్లిలో వచ్చి ఆ వైట్ ప్యాచ్లో వచ్చేసి తెల్ల జుట్టు రావటం, జుట్టు కలర్ కూడా మారిపోతుంది, అదే సోబీలో అయితే మారదండి, అలానే నల్లగా ఉంటాయి, ఓన్లీ చర్మం మాత్రమే తెల్లగా అవుతుంది। సో అట్లా చాలా ఉంటాయి అన్నమాట, మీరు ఒక డాక్టర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంటాయి। మామూలుగా అంటే సోబి మచ్చలు అంటే చిన్న చిన్నగా వస్తాయి, అదంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనేసి అంటాము, అంటే ఆ స్కిన్ తేడా జరగడం వల్ల అదేమన్నా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే మనం ఫుడ్ ఆ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల ఏమైనా వస్తుంది అనుకోవాలా? నార్మల్గా సోబి అనేది నార్మల్గా అందరు 90% ఆఫ్ ద మంది ఒంటి మీద ఉంటుందండి, కానీ అది ఎప్పుడు బయటపడుతుంది, అందరికీ వస్తుంది ఇట్లా మచ్చల్లాగా అవుతుంది అంటే, ఒకటి చెమటం, చెమట ఎక్కువ రావటం, మోస్ట్లీ ఈ చెస్ట్ పార్ట్ కానివ్వండి, బ్యాక్ పార్ట్ కానివ్వండి, మనకు సీబమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఆ ప్లేసెస్లో। సో ఆ సీబియం ప్రొడ్యూస్ అయ్యే పార్ట్స్లో మాయిస్ట్ అంటే హ్యూమిడ్ క్లైమేట్స్ ఉన్నప్పుడు వాటికి ఎక్కువ మల్టిప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అప్పుడు అవి మన చర్మం మీద అవపడతాయి మచ్చల్లాగా। ఓకే, అలాగే అంటే ఏ ఏజ్ గ్రూప్ నుండి ఈ సోబి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది? మనకి చిన్నపిల్లలు స్టార్టింగ్ ఫ్రమ్ 4-5 ఇయర్స్ నుంచి చూస్తే, మనం పెద్ద మనుషులు 90-95 ఇయర్స్ వాళ్ళలో అంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏది లేదండి, బేసికల్గా న్యూ బోర్న్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే మేము చూడటం తక్కువగా, కానీ న్యూ బోర్న్స్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ బేబీస్లో కూడా ఉంటాయి। అలాగే ఇన్ఫెక్షన్స్ అని చెప్పారు, అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్కి ఈ సోబి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి బేసికల్గా। సో ఇది ఒక మైసిలియల్ ఫామ్, సో వీటికి తోడే కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ కానివ్వండి, మాల్ న్యూట్రిషన్, హైపర్ హిడ్రోసిస్, అంటే ఒంటి మీద చెమట ఎక్కువగా వస్తుంది జెనెటిక్గా కొంతమందికి, వాళ్ళల్లో కానివ్వండి, లేదా స్పోర్ట్స్లో యాక్టివ్ ఉన్న పర్సన్స్ ఉంటారు, ఎండలో ఎక్కువ ఆడుతూ ఉండాలి, సో వీళ్ళల్లో మాల్ నారిష్డ్, లేదా కొంతమందికి ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి హార్ట్ లంగ్ లివర్, సో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనో సప్రెసెన్స్ స్టిరాయిడ్స్ కానివ్వండి, ఇమ్యూనో సప్రెసెన్స్ పెడతారు, సో వీటిలో పెట్టినప్పుడు ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు ఫంగస్కి ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో వీటిలలో చూస్తూ ఉంటాం। ఓకే, మామూలుగా మనకి కొన్ని వ్యాధులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న జబ్బులు కావచ్చు, ఇవన్నీ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఈ సోబి మచ్చలకు కూడా అలాంటి హిస్టరీ ఏదైనా ఉంటుందా? ప్రీ డిస్పోజ్డ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా డయాబెటీస్ కానీ చిన్నపిల్లల్లో అంత ఎక్కువ చూడం కానివ్వండి, కొంచెం పెద్దగా అయ్యే ఏజ్ అప్పుడు ప్రీ డిస్పోజ్డ్ కండిషన్ అంటాము, సో కొంచెం ఉంటుంది కానీ అంత మ్యాటర్ అవ్వదు, కాకపోతే ఎవరికైతే ఒంట్లో చెమట ఎక్కువగా రావటము పారంపర్యంగా ఎవరికైనా వచ్చిందనుకోండి, చెమటలు పెద్దవాళ్ళకి ఎక్కువ ఉండి పిల్లలకు కూడా అదే వస్తే అది, లేకపోతే షుగర్ కూడా ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఉండి వీళ్ళకు కూడా హెచ్బిఏ వన్సీ అనేది టెస్ట్ ఉంటుందండి, 3 నెలలకి కలిపి తీస్తారనమాట షుగర్ వాల్యూస్,
అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ డిసీజెస్ చూసుకున్నా సరే స్టేజెస్ వైజ్ మనం చూస్తున్నాము, మరి సోబి మచ్చలకు కూడా అలాంటి స్టేజెస్ ఏమైనా ఉన్నాయా? సోబి మచ్చలకి యూజువల్గా స్టేజెస్ అయితే ఏమీ ఉండదండి. ఈ మధ్యలో కొంతమందికి ఏం చూస్తున్నామంటే మనకి కరెంట్గా కరోనా అనేది చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. సో హాస్పిటలైజ్ అయినప్పుడు మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఇమ్యూనో సప్రెసెన్స్ పెడుతున్నారు. ఎవరికి అంటే కొంచెం లంగ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ ఆపడానికని మనము స్టిరాయిడ్స్ పెడుతున్నాము. సో స్టిరాయిడ్స్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది వాళ్ళలో. మనం సోబియం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్యలో. ఓకే, కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి, మేము విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పాపకి 11 ఇయర్స్ అండి. జీతు మీద బాగా కనిపిస్తుంది శోభ ముక్కులు. అవునా అండి, ఎంత కాలం నుంచి అంటే ఒక 2 మంత్స్ నుంచి అలాగ ఉంటుందండి. 2 మంత్స్ నుంచి ఏమన్నా వాడారా అండి వాటి కోసము? వాడడం అంటే యూట్యూబ్ అలా చూస్తే కేజీ లోషన్ అని ఎవరో సజెషన్ చేస్తే అది ఒకటి వాడుతున్నాం అండి. ఏం లోషన్ అండి? కేజెడ్ లోషన్ అని ఎవరో చెప్తుంది వాడుతున్నాం. సోబి పని చేస్తుందంటే. ఎలా వాడుతున్నారు అది? అది అంటే ముందు వాష్ చేసి తర్వాత నిష్కోవాల్సిన తర్వాత కొంచెం అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత స్నానం అది చేయమన్నారండి. ఓకే ఓకే. మీరు అది రాత్రి పూట రాసేసి పొద్దున పూట స్నానం చేయొచ్చండి. అది ఓవర్ నైట్ ఉంచాలి అది. హలో, ఓవర్ నైట్ ఉంచాలా అంటే 1 గంట వరకే అన్నారని గంట ఉంచి స్నానం చేస్తున్నారు. అదే ఓవర్ నైట్ రోజు రాయండి. అట్లా మీరు ఒక 2 వారాల పాటు రాయండి, అది తగ్గినా కూడా రాయండి. ఇంకో కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. టీవీ చూడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి డాక్టర్ గారితో మాట్లాడండి. మా అబ్బాయికి 15 సంవత్సరాలు ఉండేది వయసు. సో పట్టుకుని వచ్చింది. ఓకే, ఏమైనా వాడుతున్నారా అండి? ఏం వాడతలేదండి. అంటే మెండపేట హాస్పిటల్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి మహా షో పెయినమ్మా అన్నారు. అది తగ్గుతుంది వస్తుందండి. ఓకే, సో ఇప్పటి వరకు ఏం వాడలేదు మీరు దానికోసం? అంటే ఒక టానిక్ ఏదో రాశారండి, ఆ టానిక్ వాడేవండి. ఓకే, సోప్ రాసింది, సోప్ అది వాడండి. ఓకే ఓకే. సో మీరు ఒక డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే దానికి ఎక్కువ కానీ స్ప్రెడ్ అయ్యి ఉంటే కానీ మనకి టాబ్లెట్ ఫామ్లో కూడా మన వెయిట్ని బట్టి పెడతారండి. సో యూజువల్గా ఏంటంటే మనము ఓరల్ మెడికేషన్ ఫస్ట్ టాపికల్ మెడికేషన్ ఇస్తారండి. ఓవర్ నైట్ అప్లికేషన్ కానివ్వండి లేదా 1 అవర్ అప్లికేషన్ కానీ చెప్తారు. సో దాంతో కానీ డిజాల్వ్ అవ్వకపోతే మనకు ఓరల్ మెడికేషన్ అంటే రోజువారీగా పెట్టే టాబ్లెట్స్ ఉంటాయి లేదా వారానికి ఒకటి పెట్టే టాబ్లెట్స్ ఉంటాయి. సో వాటితో పాటు కంబైన్ చేసి ఇస్తారనమాట. ఓకే, అంటే దీనికి సంబంధించి ఇందాక అంటే కాలర్ అడిగారు అంటే కొంచెం వాడామండి తగ్గింది మళ్ళీ వస్తుంది అనేసరి, అంటే అసలు ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అట్ ప్రెసెంట్? సో మనం ఏంటంటే ఫస్ట్ క్రీమ్ ఇస్తాము, మనం ఖచ్చితంగా దీనికి ఫాలోఅప్ అనే చెప్తాము అందుకోసమే అండి. ఎందుకంటే మనకి తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు పేషెంట్స్ ఏమనుకుంటారంటే అది తగ్గిపోయిందని చెప్పి మందులు వదిలేస్తారు. సో అది కంప్లీట్గా పోయిందా లేదా అనేది డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం మ్యాగ్నిఫికేషన్ గ్లాసెస్ కానివ్వండి, చిన్న టెస్ట్ కానీ చేసి చూస్తారు. వుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది డాక్టర్ దగ్గర. సో అది చూసి ఇంకా పోకపోతే ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయాలని చెప్తారు. ఇప్పుడు మనకేమవుతుందంటే పేషెంట్ తగ్గింది అని చెప్పేసి ఆపేశారనుకోండి, మళ్ళీ అవి ఏంటంటే నార్మల్గానే పిల్లలు పెట్టుకుంటా అంటే మళ్ళా ఎక్స్టెండ్ అవుతూ మళ్ళీ వస్తుంటుంది అన్నమాట. సో అలా వదిలేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇవి చెప్పినప్పుడు హైజీన్ అంటే రోజుకి 2 పూటలు స్నానం కానివ్వండి, చెమటొస్తే కానివ్వండి, ఇట్లా ఇన్నర్ వేర్స్ అట్లా 2 రోజులు మార్చేసుకోవాలి. మళ్ళీ ఉతుకని బట్టలు, కొంతమంది మగవాళ్ళు ఏంటంటే యూజువల్గా అబ్బాయిలు కానివ్వండి హాస్టల్లో, వీళ్ళు 2 రోజులకు ఒకసారి స్నానాలు చేయటము లేదా షర్ట్ మళ్ళీ రీయూజ్ చేయటము, టవల్స్ కానివ్వండి ప్రాపర్ వాష్ లేకపోతే, ఇవన్నీ చాలా తోడుంటాయండి. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కట లాగా అంటే వాళ్ళని అడుగుతాము ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది అడిగి దాన్ని బట్టి చేంజెస్ చెప్తాము. ఓకే, ఇంకో కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు అండి, మా బిడ్డకు మచ్చలు ఉన్నాయండి కాళ్ళ. ఓకే ఓకే అండి. ఎలర్జీ వస్తే గోగంగానే మచ్చలు లెక్క తయారైతుంది. టాబ్లెట్ వాడిన మెడిసిన్ వాడినా కొంచెం పోతుంది, మళ్ళీ తర్వాత వస్తుందండి అదే.
కంప్లీట్ గా పోతుంది. ఓకే, సో అది శుభ్రమా కాదా అనేది మనం 100% చెప్పలేమండి, ఎందుకంటే నల్ల మచ్చలు అనేది చాలా వాటిలో ఉంటాయి. మనం ఎక్కువగా చూసేది మాత్రం ఇట్లా చెస్ట్ అండ్ ఛాతి మీద, ఇంకా వీపు మీద ఎక్కువ చూస్తామండి. సో అది ఒకసారి మీరు డాక్టర్ తోటి చూయించాలండి. అలా డాక్టర్ గారు, ఇప్పుడు మనకంటే ముగ్గురు ఫోర్ కాలర్స్ మాట్లాడినప్పుడు ఫోర్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకరికి వీప్ మీద, ఇంకొకరికి ఛాతి మీద, ఇందాక లాస్ట్ కాలరు కాల్ మీద అన్నారు. అంటే ఏ పార్ట్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఒక దగ్గర వస్తే అక్కడే ఆగిపోతుందా, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో మనకి మెయిన్గా వీపు అండ్ ఛాతి మీద ఉంటే అక్కడ సెబేషియస్ గ్లాన్స్ ఎక్కువ ఉంటాయండి. కానీ కొంచెం స్ప్రెడ్ అయ్యేది ఉంటుంది ఒళ్ళు మీద కానీ ఇట్లా. కానీ ఇంకొక రకం ఉంటుంది దీంట్లో, దీన్ని సిబియంని మనము వర్సికోలార్ అంటాం. ఇన్వర్స్ వర్సికోలార్ అన్నప్పుడు మన కాళ్ళకి చేతులకు వస్తుంటుంది. సో చాలామంది ఏమడుగుతారంటే దీనికి దానికి సేమ్ ట్రీట్మెంటేనా అని. సో 100% సేమ్ ట్రీట్మెంట్ అండి. అప్లికేషన్ మనం అక్కడ చేయమంటాం, ఎక్కడ వచ్చిందో అక్కడ చేయమని చెప్తూ ఉంటాము. సో మిగతా జాగ్రత్తలు అన్నీ దీనికి ఏం చెప్తామో వాటికి కూడా అవే పాటించాలి. అంటే ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో ఈ శోభి మచ్చలకు సంబంధించి మీరు గుర్తించింది ఏంటి అంటే, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. ప్రాబ్లం ఒకటైనా రావడానికి వేరే రకాల కారణాలు ఉంటాయి. అంటే మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ రీజన్ ఏంటి దాంట్లో? సో చాలామంది ఏంటంటే మనము దీంట్లో చూసిన వాళ్ళు అవుట్డోర్ వర్క్, ఎవరికైతే ఇప్పుడు డైలీ లేబర్స్లో కానివ్వండి లేదా ఇట్లా కాంట్రాక్టర్స్ ఎండలో ఉండి పని చేయించడం కానివ్వండి, ఇప్పుడు స్విగ్గీ ఈ టూ వీలర్స్ మీద వెళ్ళి డెలివరీ చేయడం వాళ్ళను చూసుకుంటే వాళ్ళకి మనకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చెమట ఎక్కువ రావడం వల్ల వాళ్ళల్లో ఎక్కువ చూస్తున్నాము అవుట్డోర్ వర్కర్స్లో. ఓకే, అంటే అవుట్డోర్ వర్కర్స్లో అంటే వాళ్ళకి రావడానికి ఒక ప్రధాన రీజన్ ఉంది. ఓకే, అంటే మీరు అన్నారు 4 ఇయర్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అని. అంటే పిల్లల విషయంలో అవి మనకు బయట అవుట్ఫోకస్ అయితే చాలా తక్కువ ఉంటుంది కదా, అంటే వాళ్ళ విషయంలో రావడానికి మెయిన్ రీజన్ యూజువల్గా ఏంటంటే సీబమ్ అనేది మన బాడీ ఒకటి ప్రొడ్యూస్ చేస్తుందండి ఒక కైండ్. సో దానివల్ల వస్తుంది. సో అది ఏంటంటే ఎప్పుడైతే పిల్లల ఇమ్యూనిటీ కొంచెం తక్కువైంది అనుకోండి అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నాట్ పర్టికులర్లీ బయట ఆడితేనే పిల్లలు కొంచెం ఎగరడం ఎక్కువగా ఉంటుంది, చెమట ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వాటికి కాజెస్. ఇంకో కాల్ ఉన్నారండి. ఓకే, హలో నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడు డాక్టర్ గారితో. హలో హలో మేడం, మా మిస్సెస్ కి ఇది నల్ల మచ్చలు ఉన్నాయి మేడం, ఒక 4 ఇయర్స్ స్టార్ట్ అయినాయి. ఓకే అండి, ఇప్పటి వరకు తగ్గలేదు మేడం. మా హాస్పిటల్ లో చూపెట్టినాము, అయినా కూడా చదవ మీద డాక్టర్ దగ్గర పోయినా మేడం దగ్గరికి. ఎక్కడ ఉన్నాయండి నల్ల మచ్చలు? ఇక్కడ ముఖం పైన మేడం, ముఖం పైన ముఖ దగ్గర ఇట్లా సైడ్ లో వస్తుంది పైన మేడం. సో నల్ల మచ్చలు మొహం మీద అనేది అది అసలు శుభ్రమా లేదా మళ్ళీ వేరేవా అనేది మనం ఒకసారి చూయించాలండి. ఎందుకంటే నల్ల మచ్చల్లో చాలా 100 రకాలు ఉంటాయి. నల్ల మచ్చలు రావడానికి 100 కారణాలు ఉంటాయి. సో అది ఏంటియో తెలుసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. స్కిన్కి సంబంధించి ఎప్పటి నుంచో అంటే చాలా సందర్భాల్లో విన్నది, ఒక్కసారి స్కిన్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ ప్లేస్కి రావాలంటే ఇట్స్ టేక్ మోర్ దాన్ టైం అనేసి అని అంటారు, నిజమేనా అది? యూజువల్గా ఏ స్కిన్ కానివ్వండి, హెయిర్ కండిషన్స్ కానివ్వండి, మంత్స్ అంటే 2 మంత్స్ అనేది మినిమం అండి. ఎందుకు అంటే ప్రోగ్రెస్ అనేది కూడా అంత లేట్ ఉంటుంది. ఇప్పుడు మనము మీరే చూసారనుకోండి, ఇప్పుడు సపోజ్ మనకు దెబ్బ తాకిందనుకోండి, నచ్చలా పడి అది ఊడిపోయి మళ్ళీ తెల్లగా అవుతుంది, అది మళ్ళీ మన స్కిన్లో రావటానికి టైం పడుతుంది. సో ప్రాసెసే డిలేడ్ ఉంటుంది. సో మనం ఏదన్నా కండిషన్ వచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి అన్నా కూడా అది డిలేడ్ ప్రాసెస్ అది. సో సెల్ సైకిల్ అనేది మనకు 39 డేస్కి ఉంటుంది. సో మనం ఏది యూజ్ చేసినా ఆ స్కిన్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఏదైనా మనం ఫాస్ట్గా చేయాలని చెప్పి ఎక్కువ ట్రీట్మెంట్స్ కూడా ఒకటేలాగా పెట్టేది ఉండదు, ఎందుకంటే 2-3 కలిపి పెడితే ఎర్రగా అవ్వటము, స్కిన్ డ్రైనెస్ రావటం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకోసం మెల్లమెల్లగా చేస్తుంటారు అనమాట ఒక దాని తర్వాత ఒకటి. ఓకే, అలాగే తెల్లమచ్చలు రాగానే వెంటనే సోరియాసిస్ బొల్లి అనుకుంటూ చాలా రకాలుగా భ్రమలు పడుతూ ఉంటారు, అంటే వీటికి ఉన్న తేడాలు ఏంటి అసలు డిఫరెన్సెస్? మనకి శుభ్రం రాగానే చాలా మందికి నల్ల మచ్చలు ఉంటుందండి. సో అది తగ్గిపోతున్నప్పుడు మనకు తెల్ల మచ్చల్లాగా ఉంటాయి. సో ఆ తెల్ల మచ్చలను చూసి చాలా మంది బొల్లి అనేది భయపడుతుంటారు. సో బొల్లికి దీనికి మెయిన్గా డిఫరెన్సియేషన్ ఏంటంటే బొల్లి మచ్చ వచ్చినప్పుడు ఆ బొల్లి మచ్చలో ఉన్న ఎంట్రికలు కూడా తెల్లగా ఉంటాయండి. అదే శుభ్రంలో అయితే నల్ల ఎంట్రికలు అలానే ఉంటాయి, అక్కడక్కడ మనం నల్లగా కూడా చూస్తాం. కానీ బొల్లిలో అయితే ఆ స్కిన్ మొత్తం తెల్లగా ఉంటుంది, ఎంట్రికలు కూడా తెల్లగా ఉంటాయి. అదొక్కటి మాత్రం
డిఫరెన్షియేటింగ్. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. విజయవాడ అండి. చిన్న పాప అండి, 9 ఇయర్స్. ఓకే, 9 ఇయర్స్ అండి. ఓకే, చాటి మీద తెల్ల మచ్చలు వచ్చినాయండి. తెల్ల మచ్చలు వచ్చాయి. అంటే చిన్న మచ్చలు. ఓకే, ఎక్కువగా చిన్న మచ్చ. చిన్న మచ్చ ఎంత కాలం నుంచి ఉందండి? అది ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాలం నుంచి ఉంది. సో మనము ఈ కండిషన్ మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే తెల్ల మచ్చలు ఇప్పుడు మనం అనుకున్నట్టు బొల్లిలాగా, ఇంకా వేరే కండిషన్స్ ఉంటాయండి. పి ఆల్బా అనేది ఉంటుంది చిన్నపిల్లల్లో. కొంతమందికి డెఫిషియన్సీస్ ఏమైనా, ఫుడ్లో డెఫిషియన్సీస్ ఉన్నా కూడా తెల్ల మచ్చలు వచ్చేలాగా ఉంటాయి. అవి మాత్రం కొన్ని ఇయర్స్ ఉంటాయి, 1 to 2 ఇయర్స్ ఉంటాయి, మళ్ళీ వాటికి అవే తగ్గిపోతాయి. లేదా ఇంకో కండిషన్ పిఎంఎల్ఈ అని ఉంటుంది, లైట్ రియాక్షన్, దానివల్ల కూడా తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏది ఏది అనేది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలుస్తుందండి. అలాగే అంటే శోభి మచ్చలు కనిపించగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డాక్టర్ దగ్గర రమ్మండం అనేది ఫస్ట్ థింగ్ అండి. సో డాక్టర్స్ కూడా కొంతమంది ఏంటంటే ఓరల్గా టాపికల్గా రెండు ఒకటేసారి పెట్టేస్తారు. కొంతమంది ఏమో సెలెక్టివ్గా క్రీమ్ పోతుందని క్రీమ్, ఎందుకంటే చాలామంది టాబ్లెట్స్ తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఇప్పుడు. ఆ ఊరికే మచ్చలు కదా, వాటికి టాబ్లెట్ ఎందుకు అని కొంతమంది అడుగుతున్నారు. సో అందువల్ల కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ క్రీమ్ పెట్టి చూస్తున్నారు. సో క్రీమ్ వల్ల కూడా పోతాయి. సో వాటితో పాటు మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. ఏంటి అంటే స్నానం 2 పూటలు చేయాలి, లేదా బట్టలు కొంచెం వేడి నీళ్ళలో పెట్టేస్తే ఆ ఫంగల్ రిమెనెన్స్ ఏదైనా ఉంటే బట్టలకు పట్టేస్తాయి. సో మళ్ళీ అది సరిగ్గా ఆరకపోయినా మళ్ళీ వేసుకోవడం వల్లనో కానివ్వండి, లేకపోతే 2 డేస్కి ఒకసారి సేమ్ అదే క్లోత్స్ యూజ్ చేయడం కానివ్వండి, ఇట్లా లైఫ్ స్టైల్లో మనం చిన్న చిన్న ఏం చేస్తామో అట్లా చేంజెస్ చెప్తారు. సో డైటరీ ఫుడ్ చేంజెస్ అయితే ఏమీ అవసరం లేదు దీనికి. అది కాకుండా మనం టాబ్లెట్స్ చెప్తాము, సెకండ్ టైప్ టాబ్లెట్స్ ఇస్తాము, క్రీమ్ ఇస్తాము, పౌడర్ ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని యాంటీఫంగల్ పౌడర్స్ ఉన్నాయి. సో దానివల్ల 2 యూజెస్ అండి, ఒకటి చెమటను పీల్చుకోవడం, ఒకటి దాంట్లో మెడిసిన్ ఉంటుంది. సో ఇదొకటి. ఇంకా అది కాకుండా యాంటీఫంగల్ సోప్ ఇస్తారు. సో ఈ 3-4 కల్పిస్తారు, క్రీమ్, టాబ్లెట్, సోప్, పౌడర్, ఈ 4 కల్పిస్తారు. ఇంకొక వాళ్ళు ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. అమ్మా, నాకు నా పేరు ఆంజనేయులు అమ్మ, నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి. అదే నాకు ఇలా తిండి పెరుగు కదా తెల్లగా మచ్చాయి లెక్కలు అయిందమ్మా, అట్లా అది ఏంటిది అన్నట్టు. సో పెదం దగ్గర అయింది అంటున్నారా? చిన్న తిండి పెరుగు, తిండి పెరుగు లోపల లోపల. సో లోపల అయింది, చాలా రకాలు ఉంటుందండి. ఒకసారి మీరు డర్మటాలజిస్ట్ చూపించండి. అదేంటి అనేది ఒకటి అయింది అంటే దాన్ని వివరించాలి. సో ఇప్పుడు మనం అది చూడలేదు కాబట్టి ఒకసారి వెళ్ళి చూయించుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, మనకు ఒక ఫస్ట్ కాలర్ ఫోన్ చేశారు. అంటే సొంత వైద్యం ఎవరో చెప్పడము, లేకపోతే ఎక్కడో చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. అవి ఎంతవరకు సేఫ్, అది చూసే వాళ్ళకి సజెస్టబుల్ అంటారు దానికి సంబంధించి ప్రేక్షకులకి? సో ఫస్ట్ థింగ్, సొంత వైద్యాలు అనేది 2 రకాలండి. ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల వేపాకు పూయటం కానివ్వండి, లేకపోతే మందులు దంచి దాన్ని పెట్టడం కానివ్వండి, ఇవి సొంత వైద్యాల కింద వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్లా అయింది అని చెప్పేసి ఒక లోకల్ మెడికల్ స్టోర్, అంటే మన ఫార్మసీ స్టోర్ దగ్గరికి వెళ్ళి అయింది, మీరు నాకు ఏదన్నా ఇవ్వండి అని తీసుకుంటారు. ఇవి 2 రకాలన్నమాట. సో ఫస్ట్ రకం వల్ల మనకి ఉపయోగం తక్కువ. సెకండ్ దాని వల్ల మన అదృష్టం బాగుండి స్టిరాయిడ్ లేకుండా ఇచ్చారనుకోండి అవి తగ్గుతాయి. చాలామంది ఏంటి అంటే ఏ స్కిన్ కండిషన్ వచ్చినా కూడా స్టిరాయిడ్తో కల్పిస్తారు, ఎందుకంటే స్టిరాయిడ్ మనం పుయ్యంగానే అది తక్కువైతుంది, కానీ అది ఎప్పుడైతే ఆపేస్తామో అది పెరిగిపోతుంటుంది అన్నమాట. సో ఆ లోకల్ స్టోర్ అనేవి తీసుకోకండి. తీసుకుంటే అది స్టిరాయిడ్ ఉందా కాదా, లేదా ఇమ్యూనో సప్రెసెన్స్ అని ఉంటాయి, టాక్రోలిమస్, పైమిక్రోలిమస్ అనేది. ఇవి ఏ స్కిన్ కండిషన్స్కి పెట్టినా స్టిరాయిడ్ కానివ్వండి, ఇమ్యూనో సప్రెసెంట్ కానివ్వండి, ఏ స్కిన్ కండిషన్కి పెట్టినా అవి ఇనిషియల్గా తక్కువ అవుతాయి, కానీ అది స్కిన్ లోపల ఉంటాయి. ఖచ్చితంగా మీరు అది ఆపేసిన రోజు నుంచి ఒక 10 రోజుల్లో అది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో సొంత వైద్యాలు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్కి పనికిరావండి.
అలాగే పిల్లల విషయంలో ఇన్ కేసు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ విషయంలో కావచ్చు, అది రాగానే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి దానికి సంబంధించి కూడా? సో కొంచెము చిన్న వయసులో ఉన్న పిల్లలకు కానివ్వండి, మనం ఏం చేస్తామంటే స్నానం కానివ్వండి, ఫ్రెష్ బట్టలు, కొంచెం వేడి నీళ్ళల్లో ఉతకాలి, మళ్ళీ సన్ డ్రై చేయాలి బట్టలు అనేది ఒకటి చెప్తాము. అది కాకుండా మనము టాపికల్ క్రీమ్ తోటి స్టార్ట్ చేస్తాం. పిల్లలకైతే మనం ఇనిషియల్గా ట్యాబ్లెట్స్ తోటి స్టార్ట్ చేయమండి. కొంచెం ఒక ఫైవ్ ప్యాచెస్ అట్లున్నాయనుకోండి క్రీమ్తోటే సరిపెడతాం. లేదు అంటే వాళ్ళకి బరువు తగ్గట్టు మనం కాల్కులేట్ చేసి మనం డోస్ ఇస్తాం, యాంటీఫంగల్ డోస్. సో ఇంకొకటి ఏంటి అంటే, ఒకసారి వచ్చింది కదా అని ఆ క్రీమ్ గుర్తు పెట్టేసుకొని మళ్ళీ పదే పదే అదే వాడుతున్నారనుకోని రెసిస్టెన్స్ కూడా వస్తుందండి. మళ్ళీ మళ్ళీ వస్తుంది, మేము వాడుతున్నప్పుడు తగ్గుతుంది అంటే. ఇంకోటి ఏంటి అంటే, కీటకొనజోల్ అని క్లోట్రైమోక్జోల్ అనేది, ఈ రెండు డ్రగ్స్ అనేది మనకి ఎప్పటి నుంచిలో ఉంటున్నాయి. సో ఫంగస్ వస్తే చాలు, ఏ రకమైన ఫంగస్కి వాడుతున్నారు. కానీ ఒకసారి బాడీ రెసిస్టెంట్ అయిందనుకోండి వాటికి రెడ్యూస్ అవ్వదండి. సో మనం న్యూ ఫార్ములేషన్స్ ఆఫ్ ఫంగల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అలాగే స్కిన్కి సంబంధించి మధ్య కేర్ ఎక్కువడము, రకరకాల క్రీమ్స్ వాడటము, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఓవరాల్గా అన్ని ఏజెస్కి ఒక సలహా. సో స్కిన్ కేర్ అనేది ఇప్పుడు చాలా లేటెస్ట్ ట్రెండ్ అండి. సో మనం చెప్పినట్టు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఓకే, కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ స్కిన్ కేర్ అనేది మనం సీజన్కి తగ్గట్టు మారుస్తూ ఉండాలి. మనం ఒకరికి వాడేది మనకు ఖచ్చితంగా 100% సెట్ అవుతుంది అనేది లేదు. ఒకటే, మనకి ఈ సీజన్లో వాడింది వచ్చే సీజన్లో పడుతుందా అనే దానికి ఉండదు. ఎందుకంటే మనకు సమ్మర్లో అనుకోండి వాటర్ బేస్డ్ క్రీమ్స్ వాడతాము, అదే వింటర్కి వచ్చేసరికి మనము థిక్ ఎమోలియన్స్ కానివ్వండి, క్రీమ్ బేస్డ్వి వాడతాం మనము ఏవైనా. సో ఆబ్వియస్గా మీరు ఏదైనా చిన్న చేంజెస్ తీసుకుంటున్నారు, మీకు స్కిన్ కేర్ ప్రాపర్గా కావాలి అంటే డర్మటాలజిస్ట్ అనేది ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అటు శుభమచ్చలతో పాటు ఎలాంటి స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది, అలాగే బుల్లి, సోరియాసిస్ అన్ని డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.